క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా ప్రభునామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను ఒక ఇంట్లో ఒక చిన్నారి బాబు పుడతాడు చాలా సంవత్సరాల వారి యొక్క వివాహం తర్వాత ఈ బాబు పుట్టడం వలన తల్లిదండ్రుల యొక్క ఆనందానికి అవధులు లేవు కనుక అతని యొక్క భారసాల రోజు నామకరణం చేద్దామని అనుకుంటూ అతనికి మంచి పేరును పెట్టాలని చెప్పి ఎన్నో బుక్స్ను వాళ్ళు రిఫర్ చేశారు ఇంటర్నెట్లో వెతికారు కొంచ కొన్నిసార్లు ఆస్ట్రాలజర్స్ని కూడా సంప్రదించి ఆఖరికి ఒక నేమ్ సెలెక్ట్ చేసుకుని ఆ బారసాల రోజు అందరు బంధువులు వచ్చినప్పుడు ఆ బాబు దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రులు ఉచ్చరించారు నీ పేరు ఆ హీరో ఈ పేరు వినగానే అక్కడున్న వాళ్ళందరిలో మొఖాలు ముఖాలు చూసుకున్నారు అక్కడున్నటువంటి ఒక వృద్ధుడు మాత్రము అర్థం ఏంటి అని అడిగాడు అప్పుడు ఈ తల్లిదండ్రులు వీళ్ళు మొఖాలు ముఖాలు చూసుకుంటున్నారు ఎందుకంటే అర్థం ఏంటో తెలియదు సో మాకు తెలీదు ఆ పేరు అని అన్నప్పుడు ఆ ముసలి గద్దించాడు గద్దించాడు పేరంటే ఆషమాషి అనుకున్నారా పేరు ఇతని యొక్క వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది జీవితాంతం నిలబడిపోద్ది అటువంటి పేరుని సెలెక్ట్ చేసినప్పుడు ఎవరికి అర్థం కానటువంటి అర్థం పర్థం లేని పేర్లు పెడతారేంటి అని చెప్పి గద్దించాడు అప్పటికప్పుడు మరలా వీళ్ళు మరలా బుక్స్ వెతికి అక్కడ వేరే పేరు పెట్టాల్సి వచ్చింది ప్రి సహోదరి సహోదరులారా నామకరణం మనిషికి జన్మ ఎంత ముఖ్యమో అతనికి పేరు పెట్టడం కూడా అంతే ముఖ్యమైనటువంటిది ఆ పేరు ఆ పేరుతోనే అతన్ని పిలుస్తారు ఆ పేరుతోనే అతనితో వ్యవహారాలు సాగిస్తారు ఆ పేరుతోనే అతనిని సంప్రదింపులు చేస్తారు ఆ పేరే చివరి వరకు ఈ భూలోకంలో ఆ యొక్క వ్యక్తి జీవించేంత వరకు అతని గురించి చెబుతుంది కాబట్టి మనము ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కొన్ని కొన్నిసార్లు కొంతమంది నోరు తిరగని పేర్లు అర్థం కాని పేర్లు బయటికి చెప్పలేనటువంటి పేర్లను కూడా ఇలాంటి పెడుతుండటం ఎంత ఆలోచించాల్సినటువంటిది ఇది నేడు శుభవార్తలో శుభవార్త ఒకటవ అధ్యాయంలో యాభై వచనం నుంచి అరవై వచనంలో మనం చదువుతున్నాము ఎలిజబెత్ అమ్మగారు జకర్యాకి దేవుడు అతి వృద్ధాప్య కాలంలో ఇచ్చినటువంటి బిడ్డకు ఏం పేరు పెట్టాలని వచ్చిన బంధువులందరూ అడిగినప్పుడు ఆమె చెప్తారు అతని పేరు యోహాను అని అయితే నువ్వేం చెప్తావు అని ఆ యొక్క తండ్రిని కూడా అడిగినప్పుడు పలక తెప్పించి అతని పేరు యోహాను అని ప్రి సహోదరి సహోదరులారా ఆ యోహాని పేరు స్థిరస్థాయిగా నిలిచిపోయింది పేరుకు తగ్గట్టుగా ఆయన జీవించుకోగలిగాడు దేవునికి మహిమకరంగా జీవించుకోగలిగాడు ఈరోజు నీకున్నటువంటి పేరు ప్రకారం నువ్వు జీవిస్తున్నావా నీ పేరు ఆత్మపూరితమైన ఉన్నదా నీ పేరులో ఎంతవరకు దాన్ని సా నామకార్థము సార్థకం చేసుకుంటున్నావు ఎందుకనంటే అది కాను ఒకటో అధ్యాయం పంతొమ్మిదవ చిన్నలో దేవుడు పేర్లు పెట్టమని ఆదాముకు చెప్పాడు ఆ ఆదాము ఏం చేస్తున్నారంటే కోటానుకోట్ల జంతు జాలములకు కోటాను కోట్ల ఆ యొక్క పశు సంపదలకు కోటాను కోట్ల ఎగిరే వాటికి కోటాను కోట్ల జల సరిసృపాలకు కోటాను కోట్ల వృక్ష సంపదలకు అన్నిటికీ పేర్లు పెట్టగలిగేంత గొప్ప జ్ఞానాన్ని దేవుడిచ్చాడు కాబట్టి అన్నిటికీ పేర్లు పెట్టాడు అక్కడ వాక్యంలో రాసి ఉంటుంది అతను పెట్టిన పేరే పేరుగా నిలిచిపోయింది అని నిలబడిపోయింది ఇంకెవరు దాన్ని కదపలేనటువంటి విధంగా అవి అయిపోయాయి ప్రి సహోదరి సహోదరులారా నీకు ఒక పేరు ఇవ్వబడింది ఆ పేరును నార్మల్కు అర్థం చేసుకోవడానికి నువ్వు కష్టపడాలి ఏసుక్రీస్తు కూడా పేరు ఇవ్వబడింది అన్ని నామముల కంటే ఘనమైనటువంటి నామము ఏసు నామము ఆ నామే నేడు రక్షణగా నిలబడింది ఆ నామాన్ని బట్టి ప్రతి ఒక్క మోకాళ్ళు వంగబడి ఆరాధన చేయాల్సినటువంటి ఘనమైన నామంగా తండ్రి తీర్చిదిద్దాడు ఆ నామే నేడు జన్మించింది ఆ జన్మకు ఆనందంగా జరుపుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి మనము ఒక్కింత పరిశీలించుకుందాం నాకు ఈ పేరునిచ్చారు దాని ప్రకారంగా నేను ఒక సాక్ష్యంగాను దానిని నామకార్థంగా లేకపోతే సార్థకంగా నేను జీవిస్తున్నానా ఆ నామాన్ని సార్థకత్వం చేసుకుంటున్నానా ఆ విధంగా నేను జీవించగలుగుతున్నానా అని ఆలోచించుకుందాం ఒకవేళ అలా కానప్పుడు నీ నామాన్ని క్రీస్తు నామానికి యాడ్ చేసుకుని క్రీస్తు నామము ద్వారా వచ్చేటటువంటి శక్తిని పొంది ఇక్కడి నుంచి నేను మంచి జీవితము వినయం కలిగిన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నిస్తావు కదా ప్రార్థించుతము అన్ని నామముల కంటే ఘనమైన నామము కలిగినటువంటి మా దేవా నీ ఘనమైన నామమునకు కోట్లాది స్తోత్రాలు మోకరించి వందన సమర్పణలను ఆరాధనలను మేము చేయుచున్నాం ప్రభు దేవ నీ నామములో మమ్ములను కూడా రక్షించింది స్తోత్రాలు నీ నామ ప్రభావముతో మేము మా జీవితాలను సార్థకం చేసుకునే భాగ్యాన్ని ఇవ్వండి నీ బిడ్డలుగా మేము జీవించి కృపనివ్వండి ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రభువ నీ నామము క్రింద అన్ని నామములను మేము సమర్పిస్తున్నాము అన్ని నామములను అందరినీ మీరు ఆశీర్వదించి అందరినీ నీ యొక్క ప్రేమ శాంతి కృపలతో దీవించండి మనవాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమెన్ సర్వశక్తి గలనిచ్చి సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచిక పాడదురుగాక ఆమెన్